ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దశ దిశ మార్చే ఈ సభ తెలంగాణకి ఒక మార్గదర్శనం. అందుకే ఇయాల వికారాబాద్ నుంచి మొదలుపెట్టిన మిత్రులారా, ప్రసాద్ గారికి మొట్టమొదటి సభ ఇచ్చి ఈ గడ్డ మీద నుంచే తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఎట్లయితే కేసీఆర్ ఉస్మానాబాద్ నుంచి మొదలుపెట్టిన అన్నడో, నేను వికారాబాద్ గడ్డ మీద నుంచే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మొదలుపెట్టిన. మరి ఆయనకు ఉస్మానాబాద్ కలిసి వస్తుంది అన్నాడు, నేను అంటున్నా నాకు వికారాబాద్ కలిసి వస్తుందని. ఇవాళనే సవాలు విసురుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉస్మానాబాద్ నీకండగా నిలబడుతుందో వికారాబాద్ జిల్లా నాకండగా నిలబడుతుందో? డిసెంబర్ 3 తారీఖు నాడు వచ్చే ఫలితాలు ఆ ఎల్ల నిగ్గుదేలుస్తాయి. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, నేను తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా పాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఈ ప్రాంతం ఎడారిగా మారి ఈ ప్రాంత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటే, కరెంటు మోటార్లు పేలిపోతుంటే, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఈ గడ్డ మీద నుంచి అల్ల రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను తప్పకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఉచిత కరెంట్ ఇచ్చి తీరింది. మరి ఇవాళ అట్లాంటి ప్రాంతంలో ప్రాణహిత చేవల్ల వస్తేనే గోదావరి జలాలతోని ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ప్రతి గ్రామానికి తాగు నీళ్ళు ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి ప్రాణహితలో మొదలుపెట్టి చేవెళ్ల వరకు నీళ్లు తేవాలి అని దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల సవంతి అని పేరు పెట్టిండు. మీకందరికి తెలవాలి, మొదట ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లా లేదు. ఆనాడు మిత్రులు ప్రసాద్ కుమార్ గారు, యాదవ రెడ్డి గారు, ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, మాది ఎత్తైన ప్రాంతము, ఎడారిలాగా మారిపోతుంది, మాకు తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు, మా కష్టాలు తీర్చే పరిస్థితి లేదు, మీరు అందుకే ప్రాణహితను చేవెళ్ళ వరకు తీసుకురండి, గోదావరి జలాలు మా ప్రాంతానికి ఇవ్వండి, అప్పుడే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఆనాడు మిత్రులు ప్రసాద్ గారు అందరు కలిసిను. అందుకే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహితలో మొదలుపెట్టిన గోదావరి జలాలను చేవెళ్ళ వరకు తీసుకురావడానికి చేవెళ్ళలో శిలాఫలకం వేసి పనులను ప్రారంభించండు. దాదాపుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తెలంగాణ రైతుల కష్టాలు తీరుతాయని సోనియా గాంధీ గారు నమ్మిండ్రు. ప్రాణహిత చేవెళ్లకు గోదావరి జలాలు గలగలా పారుతాయని, ఈ ప్రాంత రైతాంగ కష్టాలు తీరుస్తామని కాంగ్రెస్ కన్న కలలను కాంగ్రెస్ పార్టీ తీర్చాలనుకున్నది. మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు అయింది, గోదావరి జలాలు మనకు వచ్చినాయా? మన రైతుల కష్టాలు తీరినాయా? మనకెందుకు రాలేదు? ఆంధ్రోడు ఎవడైనా మనకు ముఖ్యమంత్రి అయిందా? మన పగోడు ఎవడైనా ఈ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? మనోడు అంటిరి, మంచోడు అంటిరి, ఉద్యమకారుడు అంటిరి, తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని మాట చెప్పే, 10 ఏళ్ళైనా మన ప్రాజెక్టు ఎందుకు పడావు పడ్డది? చేవెళ్లలో మొదలుపెట్టిన పనులు ఎందుకు ఆగిపోయినాయి? శంకర్పల్లిలో పనులు ఎక్కడి అక్కడనే ఎందుకున్నాయి? మిత్రులారు ఆలోచన చేయండి. ఇవాళ మన ప్రాంతానికి గోదావరి జలాలు రాకపోవడానికి, ఈ రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడానికి, మన భూములు ఎడారిగా మారడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారణం కాదా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆయన అన్నాడు, ప్రభుత్వం ఓటుండి ఎమ్మెల్యే ఇంకొకడు ఉంటే నేను అభివృద్ధి చేయలేనని. ఆ తహసీలోడి మాటలు మీరు నమ్మిండ్రు. మంచోళ్లను ఓడించిండ్రు, ఇవాళ దుర్మార్గులను గెలిపించిండ్రు. 5 ఏళ్ళైంది మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా మీకు సుక్క నీళ్ళ కోసం ప్రయత్నం చేసిందా? ఇవాళ కారణం ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రాకపోవడానికి టిఆర్ఎస్ కాదా? అదే విధంగా గోదావరి జలాలు ఒకవేళ రాకపోతే కృష్ణాల జలాలను తేవాలని
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రామ్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రోజయ్య గారిని కలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంబడి పడి ఆనాడు గడ్డం ప్రసాద్ గారు సర్వే కోసం 7 కోట్ల రూపాయలు ఇప్పించండు. ఎందుకంటే ఈ ప్రాంత రైతుల రుణం తీర్చుకోవాలి. మమ్మల్ని ఎమ్మెల్యేలను చేసి ఎంపీపీలను చేసి మంత్రులను చేసింది ప్రజలు. ఈ ప్రజల రుణం తీర్చుకోవాలి. ఈ గడ్డ మీద పుట్టినందుకు మా జన్మ ధన్యం కావాలి అని ఆ ఎల్ల వీళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెచ్చారు.